ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ప్రతి డాక్టరు ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఆ స్ట్రెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే నెగటివ్ ఇంపాక్ట్ అంతా నల్లిఫై అయిపోతుందని చెప్తారా ఎక్ససైజ్ వల్ల ఏమవుతుందంటే మన గ్లూకోజ్ మెటబాలిజం సెట్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారవదు అండ్ ఎక్సర్సైజ్ వల్ల మజిల్స్ బాగా పనిచేసి ఆ ఇన్ షుగర్ అప్టేక్ బాగుంటుంది బాడీలో షుగర్ ఇప్పుడు మేడం మామూలుగా డయాబెటీస్ అంటే ఏంటి బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఉంది బట్ ఆ షుగర్స్ సెల్స్లోకి వెళ్ళట్లా ఇన్సులిన్ ఇన్సులిన్ యొక్క రోల్ ఏంటి బ్లడ్లో ఉన్న షుగర్ని సెల్స్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలి సెల్స్ ఆ షుగర్ని యూటిలైజ్ చేసుకొని మనకు కావాల్సిన ఎనర్జీ ఇస్తే బాడీ మొత్తం పనిచేస్తుంది బాడీ నిండా బ్లడ్ నిండా షుగర్ ఉంది బట్ ఆ షుగర్ సెల్స్లోకి వెళ్ళట్లా ఇన్సులిన్ తగ్గినప్పుడు కానీ ఇన్సులిన్ రెసి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కానీ జరిగే మార్పులు ఇవి సో ఇలాంటి మార్పులు కనుక జరగకుండా ఉండాలంటే ప్రాపర్ వర్కౌట్స్ అవసరం అండ్ వర్కౌట్స్ అంటే మీరు ఏం చాలా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కార్డియో ఒక రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ కానీ దాంతోపాటు మేడం వాకింగ్ నేను దాన్ని పూర్తిగా ఒక ఎక్సర్సైజ్ లాగా పరిగణించాను ఎందుకంటే దాని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది అఫ్ కోర్స్ మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఏజ్ దాటిపోయిన తర్వాత మీరు వాక్ చేస్తున్న రోజుకు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయినా దాని ఇంపాక్ట్ బాగుంటుంది బట్ వెన్ యూ ఆర్ యంగ్ లైక్ థర్టీ ఫార్టీ మన వాకింగ్ ఈజ్ నెవర్ ఎక్ససైజ్ ఎందుకంటే మనం చేసే దినచర్యలకి మన రోజువారీ పనులకి వాకింగ్ వల్ల ఎట్లాంటి బెనిఫిట్ ఉండదు మనకి రైట్ ఓకే యూ హ్యావ్ టు ఒకప్పుడు ఒకప్పుడులాగా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లేదు యాజ్ సింపుల్ ఓకే నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ దాకా నేను బస్సు తిరిగేవాడిని దాని తర్వాత నాకు కొట్టొచ్చేసింది ఫ్రెండ్స్తో కలిసి కొద్దిగా కార్లు తిరగడము కార్ పూలింగ్ చేసుకొని కార్లో రావడం ఛార్జ్ చేసేవాడిని దాని తర్వాత నా నైట్ నైట్ డ్యూటీలు చేయడము సరిగ్గా తినకపోవడం నైట్స్ స్లీప్ సరిగ్గా లేకపోవడం వీటి వల్ల కొద్దిగా నా హెల్త్ దెబ్బతింది సో ఇప్పుడు నేను త్రీ మీల్స్ అడే కనుక తీసుకుంటే నా శరీరానికి ఎక్కువైపోతుంది అది సో హెవ్ కన్ఫర్మ్ మై సెల్ఫ్ టూ మీల్స్ అడే అండ్ ఐ మేక్ దట్ ఐ వర్క్ అట్ ఎట్లీస్ ఫైవ్ డేస్ అ వీక్ ఇలా చేస్తున్నా కాబట్టి ఐఎబుల్ టు మెయింటైన్ గుడ్ హెల్త్ ఐ బిలీవ్ ఐఎమ్ ఐ మెయింటైన్ గుడ్ హెల్త్ బట్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపినింగ్ ఇన్ మీ ఆల్సో బికాస్ ది అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ నీ ఆ వేరే స్ట్రెస్ కానీ ఏదైనా కానీ దిస్ ఇస్ అప్లికబుల్ టు ఎవ్రీ పర్సన్ రైట్ సాఫ్ట్వేర్ వాళ్ళు రోజు కనీసం గంట గంట ట్రాఫిక్ లో స్పెండ్ చేస్తారు రైట్ వెళ్ళిన తర్వాత పన్నెండు గంటలు కూర్చుంటారు అండ్ ఆఫ్ లేట్ కూర్చోవడం అనేది ఎంత హార్మ్ఫుల్ అంటే ఇట్స్ యాజ్ గుడ్ స్మోకింగ్ సిక్స్ టు ఎయిట్ సిగరెట్స్ డే జస్ట్ ఇట్లా కూర్చొని లైఫ్ స్టైల్ అంత హార్మ్ఫుల్ అంటున్నారు రోజుకి ఆరు సిగరెట్ దాయితే మీకు ఎంత నష్టం అయితే ఉంటుందో మీరు ఒక ఆరు గంటలు రెండు గంటలకు కూర్చుంటే కనుక ఎలాంటి యాక్టివిటీ లేకుండా అంత నష్టం ఉంటుంది మీకు సో వీటన్నిటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి షుడ్ బీ అవేర్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ అవర్ డైలీ లైఫ్ స్టైల్ అండ్ నిజంగా చెప్తున్నాను ఈ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ వల్ల సెక్షువల్ డిస్ఫంక్షన్ అండ్ ఇన్ఫర్టిలిటీ అనేవి చాలా చిన్న విషయాలు దీనివల్ల నిజంగా లైఫ్కి వచ్చే థ్రెట్ అంటే ఏం లేదు మానసికంగా మనం ఇబ్బంది పడతాం బట్ దీనివల్ల వచ్చే పెద్ద ఇబ్బందులు ఏంటంటే అర్లీ హార్ట్ అటాక్స్ ఒకప్పుడు పెద్దవాళ్ళని వాళ్ళ పిల్లలు హాస్పిటల్కి హార్ట్ సమస్య తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయింది చిన్న పిల్లల్ని ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ మనం రెగ్యులర్గా కూడా చూస్తున్నాం కదా సార్ జిమ్ చేస్తూ చేస్తూ సడన్గా అట్లా కొలాప్స్ అయిపోతారు అది రెగ్యులేటెడ్ ఎక్సర్సైజ్ చేయడము అన్మానిటర్డ్ ఎక్సైజ్ చేయడం సూపర్విషన్ లేకుండా చేయడము చాలా డ్రాస్టిక్గా ఎక్సర్సైజ్ లిమిట్స్ పెంచేయడము దానివల్ల అవుతుంది అది బట్ ప్రాపర్గా ఒక గైడెన్స్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇంత ఎఫెక్ట్స్ రావు వాళ్ళకి ఓకే సో ఈ లైఫ్ స్టైల్ యొక్క మార్పుల వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ చాలా చిన్న విషయం పెద్ద విషయం ఏంటంటే అర్లీ పెరాలసిస్ రావడం చాలా త్వరగా స్ట్రోక్స్ రావడం రైట్ ఓకే చాలా చాలా త్వరగా డయాబెటీస్ వచ్చేయడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చాలా త్వరగా హార్ట్ అటాక్స్ రావడం అండ్ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చేస్తుంటాయి వీళ్ళు And that 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 is also the reason why there are unexplained deaths in young. Young patient collapse. He is pronounced death in the hospital once he's taken there. So లైఫ్ స్టైల్ వల్ల ఈ స్ట్రెస్ వల్ల క్రియేట్ అయ్యే రీజన్స్ వల్ల వచ్చే ఈ మార్పులు చాలా తక్కువ కానీ అవి చాలా పెద్ద పెద్ద విషయాలు సో వాటిని దృష్టిలో పెట్టుకునే సరే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రెస్ ఎటు మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేసి స్ట్రెస్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ని మనం నిజ వాట్ యువర్ స్పీచ్ ఎక్సర్సైజ్ స్లీప్ స్లీప్ ఆల్సో నైట్ స్లీప్ నెవర్ స్లీప్సేటెడ్ బై డే స్లీప్ పెట్టుకోండి విషయం అట్లీస్ట్ మీరు రాత్రి లెవెన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు బెడ్ మీద ఒక మంచి స్లీప్లో ఉండాలి లెవెన్ ఓ క్లాక్ పడుకొని టూ ఓ క్లాక్ దాకా ఫోన్ చూసుకొని త్రీ ఓ క్లాక్ పడుకొని మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లేస్తే అది నిద్ర కాదు ఎందుకంటే ఈ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ జరిగే మార్పులు దే ఆర్ అన్ప్యారలెల్డ్ వాటికి కంపెన్సేషన్ లేదు ఈ సాఫ్ట్వేర్ నాకు దగ్గర నుంచి తెలిసింది గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంట అంటే రాత్రి లెవెన్ నుంచి మార్నింగ్ ఎయిట్ దాకా పనిచేస్తారు దాని తర్వాత మార్నింగ్ నిద్రపోతున్న అంటారు బట్ మీరు గమనించండి మీరు ఎప్పుడన్నా రాత్రి నిద్రపోకపోతే మార్నింగ్ పడుకుంటే అంత అంత బాగా పడుకోలేరు అంత ఎక్కువసేపు పడుకోలేరు అండ్ బాడీలో జరిగే మార్పులు కూడా అంత బాగా ఉండవు అన్ఫార్చునేట్లీ మనకు అలాంటి సిస్టమ్ ఒకటి ప్రివైల్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ సో మీరు ఆ జాబ్ మానండి అని చెప్పడం నాకు సింపులే బట్ వాళ్ళకి లైవ్లీహుడ్ అది అని చెప్పలేము సో దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ వే టు బ్యాటిల్ దాట్ సో నెంబర్ వన్ ఎక్ససైజ్ అట్లీస్ట్ అండ్ డోంట్ టు సిక్స్ టు సెవెన్ డేస్ ఆల్సో వారానికిట్రోల్ చేయాల్సిన అవసరం లేదు యూ విల్ బర్న్ అవుట్ యువర్ సెల్ఫ్ ఫైవ్ డేస్ చాలు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రాపర్ నైట్ స్లీప్ నెంబర్ త్రీ ఈట్ హెల్దీలీ హెల్దీ ఈటింగ్ అంటే ఇప్పుడు ఇంట్లో కూడా మనం నూనెలో వేయించిన అన్నీ తింటూనే ఉంటాం ఈవెన్ హోమ్ ఫుడ్ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ ఎనీ హార్మ్ఫుల్ ఫుడ్స్ బట్ మీరు ఏం తింటున్నారు ఎప్పుడు తింటున్నారు చూసుకోండి ఒకసారి అండ్ ఈ మధ్య ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది చాలా చాలా పాపులర్ అయిపోయింది అది తప్పు కూడా కాదు ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక దాని మెయిన్ పర్పస్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ప్రాపర్గా సిక్స్టీన్ అవర్స్ ఇంకా మీరు స్టార్ చేస్తే బాడీలో జరగాల్సిన మార్పులు కొన్ని కొన్ని మంచి మంచి మార్పులు జరుగుతుంటాయి అండ్ మీ విండో పీరియడ్ ఎక్కడైతే మీరు టూ టు ఆ టూ మీల్స్ తీసుకుంటారో ఆ ప్రాపర్ విండో కనుక మెయింటైన్ చేస్తే ద రెస్ట్ ఆఫ్ ద బాడీస్ టేకెన్ కేర్ ఆఫ్ సో డైట్ టూ మీల్స్ డే అండ్ ఒక నిజంగా కాయ కష్టం చేసేవాళ్ళు బాగా కూలీ పని చేసేవాళ్ళు అంటే కనుక వాళ్ళు త్రీ మీల్స్ కూడా తిన్నా తప్పులేదు తప్పులేదు లాంటి ఒక పాపులేషన్కి నిజంగా త్రీ మీల్స్ అనవసరం ఓకే వీ విల్ టర్న్ ఓబీస్ వెరీ ఫాస్ట్ ఓకే సో డైట్ లో జంక్ నో జంక్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దీస్ డేస్ ఓకే లో జంక్ ఇస్ బెటర్ అండ్ స్లీప్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి మోర్ దెన్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి అండ్ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ ఫ్రూట్ జ్యూస్ టేక్ ఇట్ ఫ్రెష్ ప్రిపేర్డ్ నాట్ క్యాండ్ ఆర్ ప్రెసర్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ అండ్ ప్రిఫరబ్లీ నో రెడ్ మీట్ ఫిష్ లాంటిది పర్లేదు ఎగ్స్ మంచివే కానీ వెజిటబుల్స్కి ఢోకా లేదు దెర్ ఇస్ నో వెజిటబుల్ దట్ కెన్ హార్మ్ యూ మాక్ మై వర్డ్స్ ఓకే ఎస్పెషల్లీ గ్రీన్ వెల్లీ వెజిటబుల్స్ కానీ అవన్నీ దే ఆర్ రిచ్ ఇన్ యాంటీటాక్సిక్సిడెంట్స్ వైటమిన్ ఇ సెలీనియం జింక్ ఓకే ఇవన్నీ చాలా అవసరం మ్యాగ్నీషియం చాలా అవసరం కూడా అవన్నీ మనం దొరికే దీనిలో ఇంచే రెడ్ మీట్ తీసుకోపోతే బెటర్ బికాజ్ దాని ఎఫెక్ట్స్ మళ్ళీ ఇంకోలాగా దాని దానివల్ల కిడ్నీ మీద భారం ఎక్కువ పడడం కిడ్నీలు పాడవడం అండ్ ఓవరాల్ హెల్త్ కూడా దెబ్బతింటూ ఉంటుంది